విశాఖ జిల్లా నర్సీపట్నంలోని రగ్గుతో కట్టి చెరువులో పడేసిన యువకుడు మృతి తీవ్ర కలకలం రేపుతుంది. మొదట ఈ కేసును అనుమానాస్పద మృతిగా గుర్తించిన పోలీసులు ఆ తర్వాత మృతిని బంధువుల ఆరోపణలతో ఈ కేసును హత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మృతిని బంధువులు మాత్రం ఓ మహిళా హోంగార్డు పాత్రపై బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. మృతిని హత్య చేసి తాళ్లతో కట్టి మూట కట్టి చెరువులో పడవేశారంటూ బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. దోషులను వెంటనే అరెస్టు చేయాలంటూ నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించారు.